గారు మినిమం అది మినిమం ఒక రాష్ట్రంలో రహదారులను చూస్తే కనీసం ఎలా ఉంది ఈ రాష్ట్రం అని చెప్తారు. రోడ్లు అనేది బహుశా దక్షిణ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మనకు కానీ రోడ్ల గురించి ఎప్పుడు కూడా ఇంత ఆందోళన చెందిన పరిస్థితి కానీ రోడ్లు బాగలేవనే పరిస్థితి మనకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే మినిమం అది రోడ్లు అనేది. ఒక నిమిషం రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, శ్రీనివాస్ గారు నేను ఏపీకి దిక్కేదనే టైటిల్ పెడితే ఒక మాట ఒక మంచి కామెంట్ చేశారు శ్రీనివాస్ గారు. ఏపీకి హద్దేది అని అనుకోవాల్సినటువంటి ఒక రాష్ట్రం ఇవాళ ఏపీకి దిక్కేదనే పరిస్థితి కోసం చూస్తున్నాం మనం. గతంలో నంబర్ వన్గా ఉండటం కొన్ని అంశాల్లో, లేదంటే కొన్ని చోట్ల టాప్ త్రీలో ఉంటాం, కొన్ని చోట్ల టాప్ ఫైవ్లో ఉంటాం, కొన్ని కొన్ని అంశాల్లో మేబీ టాప్ టెన్లోనన్న స్థానం దక్కించుకోవటం ఇవన్నీ కూడా చూసాం గతంలో. కానీ ఇవాళ పరిస్థితి చూస్తున్నాం కింద నుంచి. ఇందాక రోడ్ల గురించి మాట్లాడుకో, బీహార్ కంటే దారుణమైన పరిస్థితి. బీహార్తో మనం పోటీ పడే మొన్ననే చూసాం ఒక పెట్టుబడుల ఆకర్షణ, పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు కానీ అవి ఏ స్థాయిలో మనకు వచ్చినాయి అనుకున్నప్పుడు మనము బీహార్ పక్క పక్కన కనపడుతున్న పరిస్థితి. రవి గారు సార్ నమస్తే. విజయ్ గారు మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రిక ప్రకటన చేశారు, ప్రెస్ మీట్ చేశారు, తెలియదు నాకు. వచ్చే వర్షాకాలం 22 వర్షాకాలం కల్లా రోడ్లన్నీ బాగుపడిపోతాయని చెప్పి హామీ ఇస్తున్నాడు సార్. ఒక ఫేక్ హామీ ఇస్తున్నాడు ఆయన. మేము ఏం పెట్టామంటే ఆయన ఫేక్ సీఎం అని చెప్పి మేము ఆయనకి టైటిల్ ఇచ్చాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, అంటే 2 వర్షాకాలాలు అయినాయి. ఈ 2 వర్షాకాలాల్లో ఏం చేస్తున్నాడు సార్ ఆయన? ఆయన ఈ రోడ్ల సంగతి ఆయనకు పట్టలేదా? నాకు తెలిసి పోయిన వర్షాకాలం నుంచే రోడ్లు వేయటానికి కాంట్రాక్టర్లు పిలుస్తూ ఉన్నారు. 7 సార్లు పిలిచారు, 7 సార్లు కూడా మీరు రాలేము బాబు అని చెప్పి పారిపోయినటువంటి సందర్భాలని నేను చదివాను తప్పితే పేపర్లో. మీరేదో ఇవాళ కళ్ళు తెరిచి ప్రజల కళ్ళ గ్రంథలు కట్టడానికి నేను వచ్చే వర్షాకాలం కల్లా ఈ రోడ్లు వేసేస్తానని చెప్పి నమ్మ పలుకుతున్నాడు సార్. అక్కడ కృష్ణబాబు గారు వాళ్ళని కూర్చోబెట్టి మీరు రోడ్లు వేయండి, నేను బ్యాంకు ద్వారా మీకు బ్యాంకు గ్యారంటీతో మీ బిల్లులు చెల్లిస్తానంటే మీకు దండం సార్, మేము అసలు రోడ్లు వేయలేము అని చెప్పి పారిపోయినటువంటి సందర్భం ముఖ్యమంత్రికి తెలీదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఇవాళ రోడ్లలో ఆర్టీసీ బస్సు చక్రాలు జగన్నాథ రథ చక్రాల్లో పొలాల్లోకి పరిగెడతా ఉంటే, జనం అంతా నవ్వుకుంటా ఉంటే, తిట్టుకుంటా ఉంటే, బాధపడతా ఉంటే నేను ఏదో ఒక మాట మాట్లాడకపోతే ఏదో అనుకుంటారని చెప్పేసి ఆయన నిన్న ఒక ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇవాళ నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి రోడ్లు ఆయన వేయకపోవటం ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 కోట్లు మాత్రమే సార్ ఈ రోడ్ల మీద ఖర్చు పెట్టింది. మిగతా ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకంతో 300 కిలోమీటర్ల రోడ్లు వేశారండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొత్తం డబ్బులు ఏమైతే కేంద్రం నుంచి వచ్చినాయో అన్నీ కూడా పక్కదారి పట్టించేశారు. 2600 కోట్ల రూపాయలు ఇంకా డబ్బులు ఎక్కడున్నాయి సార్ అక్కడ వేయటానికి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో 28,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి చరిత్ర ఉందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అన్ని వివరాలతో పట్టాభిరామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తం జీవోలతో పాటు, ఆర్టీఐతో పాటు, ఆర్టీఐ నుండి సేకరించిన సమాచారంతో పాటు మేము రిప్లై ఇచ్చాం. మొత్తం అబద్ధాలు చెప్తూ బతుకుతూ ఉన్నారు సార్. అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చారు. 615,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని అబద్ధం చెప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పాడు. అలాగా ప్రతి చోట ఒక అబద్ధపు వాగ్దానం, అమలు జరపలేని వాగ్దానం చేసి, వేల వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అది దారుణం. నీ ప్రభుత్వమే డాక్యుమెంట్ రూపంలో సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంట్ ఇస్తుంది, మంత్రి వచ్చి దానికి భిన్నంగా అబద్ధం చెప్తాడు ప్రెస్ మీట్ పెట్టి. ఇది ఏంటి సార్, ఎక్కడైనా ఉంటుందా? నిన్న మేము చూపించాం వేణుగోపాల్ రెడ్డి ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చినటువంటి లెటర్తో పాటు చూపించి రిప్లై ఇచ్చాం మేము. ఏదో ఒకటి అబద్ధం చెప్తే చాలనేటువంటి పద్ధతుల్లో నడుస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళ కేంద్రం కరుణించి 10,000 కోట్లు ఎంతో అప్పు తీసుకోవడానికి
అవకాశం ఇచ్చినట్టుంది. సంపద సృష్టించడం చేతకాని ప్రభుత్వం ఏది, చేతకాని ముఖ్యమంత్రి. ఇవాళ అప్పులు తీసుకొచ్చి అది ఏదో సంక్షేమానికి పెట్టట్లేదు సార్. డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు. లెక్క పత్రం జమ లేకుండా డబ్బులు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్ళాడంటే మాకు అనుమానం వస్తుంది. మళ్ళీ డబ్బులు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి హవాలా రూపంలో వస్తాయేమో అని చెప్పేసి ఆయన ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టున్నారు సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకని ఆయన ఆయన సాకులు వెతుక్కోకుండా జీవించండి, హాయిగా పర్యటించండి అని ఏదో ట్యాగ్ చేశారు సార్. అవును, అందరినీ కూడా వెళ్ళబడి రమ్మంటున్నారు. మరి ఇక్కడ ఈ రోడ్ల మీద తిరగలేక ప్రత్యేక విమానంలో రష్యాలో తిరుగుతున్నారు. జనాలందరినీ కూడా మరి విహారయాత్రకు తీసుకెళ్తారేమో, సోచీకి మాస్కోకి ఏమన్నా తీసుకెళ్తారేమో అడగాల. ఒంగోలు నుంచి స్కార్పియోలో దొరికినటువంటి డబ్బు ఆయన పంపించిన డబ్బే కదా. తమిళనాడులో ఉన్నటువంటి మీడియా చెప్పింది కదా, ఏమైపోయింది సార్ అది? ఆ కేసు ఏమైపోయింది? ఇవాళ గౌతమ్ సవాంగ్ గారు ఏమైనా దాని మీద ఎంక్వైరీ చేశారా? 7 కోట్ల రూపాయలు మద్రాస్ తీసుకెళ్ళడానికే దొరికినాయి. కాబట్టి లూటీ జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అనేక రూపాల్లో అనేక పథకాల ద్వారా లూటీ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్పితే వేరే కాదండి. ఇవాళ కరెంటు బిల్లులు చూడండి, ఇవాళ మీకు ఎలా వస్తున్నాయో. దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూ ఆఫ్ అవసరం లేదని చెప్పి పక్కన పెట్టిన దాన్ని ఎతికి తవ్వి ఇవాళ వడ్డన చేస్తూ ఉన్నారు. రకరకాల ఛార్జీలు పెరిగారు, 2 రకాలు వేరేగా వేస్తున్నారు. మొత్తం మీద 4,800 కోట్ల రూపాయలు వడ్డనికి సిద్ధమైంది. 4 సార్లు పెంచారు, ఇది 5వ సారి. బాధుడే బాధుడని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి సిగ్గు సరం లేకుండా ఇవాళ 5వ సారి రేట్లు పెంచుతూ ఉన్నాడు. అంటే ఇదేనా సంక్షేమం అంటే చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆయన పరిపాలనలో వృద్ధులు బ్రతుకు జీవుడా అని చెప్పి భయంతో బతుకుతున్నారు సార్. నా పెన్షన్ ఉంటుందా పోతుందా, పెన్షన్ పోయిందని ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది, పెన్షన్లు పోయినని చెప్పి సచివాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ ఈ ప్రభుత్వంలో గ్యారంటీ లేదండి పెన్షన్కి. ఈ 3,000 రూపాయలు చేయటం పక్కన పెట్టండి. ఇప్పటికే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోతల పేరు మీద 8 లక్షలకు పైగా వృద్ధులకి పెన్షన్ తీసేశారండి రకరకాల. అందుకే రఫీ గారు నిన్న ఏపీ హైకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది, అర్హులుగా గుర్తించాక పథకాలు ఆపొద్దని. లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్లు నిశ్చారాజ్యంగా చేస్తున్నారు, మీకు నచ్చిన వాళ్ళకి పథకాలు, లేకపోతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కొంతమందికి చేయూత కింద ఇవ్వాల్సినటువంటివి ఆపేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ఇష్యూ ఇది. అవునండి, ఎన్నికల వరకు రాజకీయాలు ఉండాలి తప్ప లేదు. ముందు అర్హులను గుర్తించే విషయం పకడ్బందీ చేయండి. ఒకసారి అర్హులను గుర్తించిన తర్వాత మధ్యలో వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళను ఇంకేదో చెప్పి తీసేయడం కుదరదు అని చెప్పనేది హైకోర్టు నిన్న సీరియస్ గా చేసిన కామెంట్. అదే సార్, నేనేం చెప్తానంటే హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యని నేను వెల్కమ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎవరైతే అర్హులుగా పెన్షన్లదారులు ఉన్నారో వాళ్ళందరినీ పునరుద్ధరించమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి సార్. ఎందుకంటే పెన్షన్ల విషయంలో ఎటువంటి నిబంధనలు లేకుండా అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 200 నుంచి 1,000, 1,000 నుంచి 2,000 చేసి 3,000 ఇస్తామని చెప్పాం. కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆయనకు ఓట్లేస్తే వాళ్ళు బాధలు పడతా ఉన్నారు. సచివాలయాల చుట్టూ ముసలివాళ్ళు కర్రలు పట్టుకొని తిరుగుతా ఉన్నారండి, చిన్న చిన్న పిల్లల్ని సహారా తీసుకొని. ఇవాళ ఇవాళ వాలంటీర్ ఎవరండి? అసలు వాలంటీర్కి ఏ అధికారం ఉందండి? అతని ద్వారా పెన్షన్లు రద్దు చేయడం కానీ పథకాలు సిఫార్సు కానీ అసలు అతని ప్రభుత్వ ఉద్యోగే కాదు, అతను సేవ చేసేవాడని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అసలు ప్రభుత్వ పథకాలని నిర్ణయించేటువంటి అధికారం అతనికి లేనే లేదు. ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలండి హైకోర్టు ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలా? వాలంటీర్లకు అధికారం లేదు, ఎవరికి కూడా అధికారం లేదు ఒకసారి పెన్షన్ వచ్చిన తర్వాత. కాబట్టి ఈ ఈ ప్రభుత్వంలో అందరూ కూడా